ప్రిలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం అక్టోబర్ 7 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం తిమోతికి రాసిన 1 పత్రిక 2 అధ్యాయము 8 వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. వ్యాఖ్యానాంశం: ప్రతి స్థలమందును ప్రార్థన చేయుట. వ్యాఖ్యానం: ప్రతి స్థలములోనూ పురుషులు ప్రార్థన చేయటం అనేది దేవుని యొక్క స్పష్టమైన చిత్తము. ఈ విషయంలో కూడా దేవుని కుమారుడే మనకొక గొప్ప మాదిరిగా ఉన్నాడు. ఆయన యోర్దాను నది దగ్గర ప్రార్థన చేశాడు. అలాగే బీడు భూమిలోనూ, ఎడారి ప్రాంతంలోనూ, కొండ మీద, లాజరు సమాధి యొద్ద, మేడగదిలోనూ, గెచ్చమనే తోటలోనూ, చివరికి సిలువ పైన కూడా ప్రార్థించాడు. ప్రార్థించటానికి ఆయన నిర్ణీతమైన స్థలములను కానీ, దినములో ప్రత్యేకమైన సమయములను కానీ ఏర్పాటు చేసుకోలేదు. ఆయన ప్రార్థించిన సమయములను గూర్చి మనము ఆలోచిస్తే ఇది మనకు బాగుగా అర్థమవుతుంది. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చీకటి ఉండగానే ప్రార్థించాడు అని మార్కు సువార్త 1:35 చదువుతాం. ఆయన ఉదయమున ప్రార్థించాడు, మధ్యాహ్నమున ప్రార్థించాడు, సాయంకాలమున ప్రార్థించాడు, మరియు రాత్రి అంతా ప్రార్థించాడు అని లోకాసువార్త 23:34-46, అలాగే మత్తయిసువార్త 14:23, అలాగే లోకాసువార్త 6:12 కూడా మనం చూడొచ్చు. బహిరంగ ప్రార్థన విషయంలో దేవుడు పురుషులకు ప్రత్యేకమైన బాధ్యతనిచ్చాడు. స్థానిక సంఘములలోని ప్రార్థన విషయంలో మరి ముఖ్యమైన బాధ్యతనిచ్చాడు. ఒక సందర్భములో ప్రభు అయిన యేసు దేవుని మందిరమును గూర్చి మాట్లాడుచు, నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది అని ఆయన చెప్పాడు. గనక దేవుని నివాస స్థలమునకు ప్రార్థన అనేది ఒక ప్రత్యేకమైన గుర్తింపు. సంఘములలో స్త్రీలు మౌనముగా ఉండవలను గనక కూటములలో పురుషులు బహిరంగముగా ప్రార్థన చేయవలసిన బాధ్యత కలిగి ఉన్నారు అని కొరింథీయులకు రాసిన 1:14 చదువుతాం. అయితే మన ప్రభువు తన నామమున కూడి ఉన్న వారి మధ్యన తాను ఉంటానని వాగ్దానం చేసినప్పటికీ స్థానిక సంఘములలో జరుగు ప్రార్థన కూడికలకు ప్రజలు అతి తక్కువగా హాజరు కావటానికి కారణమేమి? ఈ సందర్భంలో మత్తయి సువార్త 18:20 చదవండి. ప్రార్థనకు మధ్య ఎక్కువ వ్యవధి ఉంటుంది. ఎందుకు? యవన సహోదరులారా, కూడికలలో బహిరంగంగా ప్రార్థించటానికి ప్రభు మిమ్మను వాడుకోనివ్వండి. మీరు ఆ విధంగా చేయటం మన ప్రభు చూచి ఆనందిస్తాడు. ప్రార్థనలు మరింత జీవముతోనూ, ఖచ్చితమైన అంశములతోనూ, క్లుప్తమైనవిగాను, ఆశావహంగాను ఉన్నయడలా మరి ఎక్కువ మంది విశ్వాసులు ప్రార్థనా కూడికలకు వచ్చుటకు ప్రేరేపించబడతారు. ఈ విషయంలో నీవు కూడా ఇతరులకు మాదిరిగా ఉండగలవు. అలాగే సహోదరిల్లారా, మనము సంఘముగా కూడినప్పుడు మీరు కూడా స్థానిక సంఘములో బిగ్గరగా కాకపోయినా మౌనంగా ప్రార్థించటం సాధారణ విషయం కావాలి. కూడికలలో ఆత్మానుసారమైన నడిపింపు కొరకు, ప్రవచన వాక్య పరిచర్య కొరకు మనం చేసే మౌన ప్రార్థనలు ఎంతో విలువైనవి, ఎంతో ప్రభావవంతమైనవి. సహోదరుడు ఫిలిప్ స్వెట్లిక్, శుభములతో వందనాలు.